మొన్న రాయిటర్స్ అనబడే పత్రికలో ఒక రిపోర్ట్ ఏమిటంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇక ఈ యుద్ధము చాలు ఆపేద్దాము సూనర్ బెటర్ అని చెప్పి ఆయన మాట్లాడాడు. మీకు ఇవాళ జెలెన్స్కీ అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్ళి జో బైడెన్ని కలుస్తున్నాడు. కలిసి నాకు ఇంకా డబ్బు కావాలి, ఇంకా ఆయుధాలు కావాలి అని చెప్పి చెప్తున్నాడు. సో అర్థం ఏంటండి, పుతిన్కి యుద్ధము వద్దు, జెలెన్స్కీ మీకు జో బైడెన్ అంటే అమెరికా అధ్యక్షుడికి యుద్ధము కావాలి. సో మీకు జో బైడెన్ కూడా ఏంటంటే కూర్చొని సరే సరే నీకు ఎంత డబ్బు కావాలో ఒక బడ్జెట్ వేసివు, ఎలాంటి ఆయుధాలు కావాలో చెప్పు అంటే ఈ చిన్న చితక ఆయుధాలు నాకు సరిపోదండి, మీరు డైరెక్ట్గా మీ మోస్ట్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పేట్రియాట్ మిసైల్స్ నాకు పంపించండి. నేను ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడాను. ఓకే పేట్రియాట్ను కూడా నీకు పంపిస్తాము, ఇంకా ఎంత డబ్బు కావాలో చెప్పంటే మీకు జో బైడెన్ గారు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా హంటర్ బైడెన్, అతనికి జెలెన్స్కీ మధ్య ఏంటి డీలింగ్సో మనకేమీ తెలియదు. ఇతను వెళ్ళింది ఏంటంటే నేను సహాయం అడగడానికి వెళ్ళాను, ఇంతవరకు సహాయం మీరు చేస్తూనే ఉన్నారు కదా, ఇప్పుడు పని కట్టుకొని నువ్వు ఎందుకు అమెరికా వెళ్ళేవు అంటే ఏంటంటే ఏవో మీకు అప్పగింతలు ఉంటాయి, మీకు పంచుకోవడాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, ఫైన్. కానీ మనకు ప్రజలకు చెప్పడం మాత్రం ఏంటంటే రష్యాను ఎదిరించడానికి జెలెన్స్కీ గారు అమెరికా వెళ్ళారు, వాళ్ళ దగ్గర ఉండే ఆయుధాలను తీసుకురావడానికి వెళ్ళారు, జో బైడెన్ గారు కూడా ఒప్పుకున్నారు, ఇమీడియట్గా పేట్రియాట్ మిసైల్స్ను పంపించబోతున్నారు. యుద్ధాన్ని ఆపాలని ఒక వ్యక్తి చెప్తూ ఉంటే ఇలా కొత్త రకమైన ఆయుధాలను పంపించడం ఏంటండి, మీరు ఆలోచించండి. మరి వ్లాదిమిర్ పుతిన్ మజాకా అంటే మీకు ప్రపంచంలో అతి శక్తివంతమైన దేశానికి సంబంధించిన అధ్యక్షుడు. సో చిన్న మాట అన్నాడు, మీరు పేట్రియాట్ మిసైల్స్ పంపిస్తారా, ఓకే, మా మీద ప్రయోగిస్తారా, ఓకే, మరి మా దగ్గర కూడా S-400 అనబడే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, మీకు తెలుసో తెలియదో ఎప్పుడైనా దీని పేరు విన్నారా అని పుతిన్ కూడా ఒక సెటైర్ వేశాడు. సో ఇవాళ ప్రపంచం అంతా యుద్ధ నిపుణులంతా జెలెన్స్కీ దగ్గర యుక్రెయిన్ దగ్గర పేట్రియాట్ మిసైల్స్ ఉన్నాయి, రష్యా వాళ్ళు S-400 వాడబోతున్నారు, దీని కంపారిజన్ ఏంటి మరి మీకు తెలుసా? చూడండి, పేట్రియాట్ మిసైల్స్ అన్నప్పుడు 100 కిలోమీటర్స్ రేంజ్లో ఉండే ఒక మిసైల్ సిస్టమ్, అంటే దీనికి ఒక రాడార్ పరికరం ఉంటుందండి, ఇది మీ శత్రువు దేశం నుంచి వస్తున్న విమానం అనండి మిసైల్ అండి, దాన్ని పసిగట్టి 9 సెకండ్స్లో ఇది దాన్ని ట్రాక్ చేసి ఇమీడియట్గా ఇక్కడి నుంచి మిసైల్ వెళ్ళి, అంటే 16 మిసైల్స్ ఉండే ఒక సిలిండర్, 16 మిసైల్స్ను కూడా 9 సెకండ్స్లో వీళ్ళు ప్రయోగించగలరు. అంత అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మా దగ్గర ఉంది అని చెప్పి అమెరికా వాళ్ళు చెప్తున్నారు. దీనిని వీళ్ళు జెలెన్స్కీ అడిగాడు, అతని రిక్వెస్ట్ మీద ఇవాళ యుక్రెయిన్కి పంపించబోతున్నాం, ఇక రష్యా పని అయిపోయింది, వాళ్ళు ఏమీ చెయ్యలేరు అని చెప్పి మీకు వెస్టర్న్ మీడియా అంతా ఎక్కడికక్కడ ఓ రాసేస్తున్నారు. ఇప్పుడు పుతిన్ అడిగే ప్రశ్న, సరేరా బాబు పేట్రియాట్ మిసైల్ గురించి మాట్లాడావు, మరి S-400 గురించి నువ్వు చదువుంటావు కదా, ఒక్కసారి దాని వివరాలు కూడా మీ వెస్టర్న్ మీడియాని రాయమని చెప్పు. ఏంటి, మీకు ఏకంగా పేట్రియాట్ మిసైల్ 100 కిలోమీటర్స్ అంటే మీకు S-400 600 కిలోమీటర్ల రేంజ్ అండి, అంటే శత్రు విమానము మిసైల్ మీకు 400 కిలోమీటర్ల దూరంలో వస్తున్నప్పుడే ఇక్కడ ఇది ట్రాక్ చేయగలదు, 10 సెకండ్స్లో ఇది ఇమీడియట్గా యాక్టివేట్ అయ్యి, అంటే వీటి సర్వీలెన్స్ రాడార్స్ వైడర్ రేంజ్ రాడార్స్ అంటారు, ఇమీడియట్గా 400 కిలోమీటర్స్ దూరంలో ఉన్నప్పుడే మీకు ఈ మిజైళ్ళు వెళ్ళి మీకు శత్రువు యొక్క మిజైల్ విమానాన్ని కూల్చగలవు. అంటే S-400 యొక్క పనితనం ఎలా ఉంటుందో జస్ట్ ఇమాజిన్. మరి ఈ సిలిండర్స్లో మీకు ఈ లాంచర్స్లో ఎన్ని మిజైళ్ళు అండి మీరు మోహరించగలరు అంటే ఏకంగా 80 మిజైల్స్, 16 మిజైళ్ళు ఎక్కడ, 80 మిజైళ్ళు ఎక్కడ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇండియాలో కూడా S-400 ఉంది, రేపు చైనాతో యుద్ధము వచ్చినా పాకిస్తాన్తో యుద్ధము వచ్చినా మనము కూడా S-400 వాడతాము. ఇస్లామాబాద్లో పాకిస్తాన్కి సంబంధించిన ఒక మిజైల్ అనేది బయలుదేరింది అంటే మీరు ఆ మిజైల్ ఇండియా దాకా రావడానికి వెయిట్ చేయక్కర్లేదండి, మీరు S-400ని వాడితే అక్కడే 400 కిలోమీటర్స్ దూరంలోనే, అంటే మీరు క్రాస్ చేయక్కర్లా, మీ విమానాలు పాకిస్తాన్ దాకా వెళ్ళక్కర్లేదు, ఈ S-400 ఆ పని చేస్తుంది, నేరుగా అక్కడికే వెళ్ళి ఆ మిజైల్ను ధ్వంసము చేయగలదు. విమానాలు ఇవాళ వాడు F-16ని సిద్ధం చేసుకున్నాడు, అక్కడెక్కడో బయలుదేరే F-16ని S-400 ఇక్కడ నుంచే పసిగట్టగలదు. అలాంటి అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇవాళ ఇండియాలో ఉందంటే రష్యా వాళ్ళు దీని గురించే మాట్లాడుతున్నారు. మీరు మాతో తేడా చేస్తే తేడా తేడాగానే ఉంటుంది. నువ్వు పేట్రియాటిక్ మిజైల్స్ రష్యా మీద వాడితే మేము ఇన్వేరియబుల్గా S-400 వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవాళ వరకు వాడలేదు చూడండి. ఇవాళ వరకు ఒక యుద్ధము అంటున్నాము 8-9 నెలల నుంచి జరుగుతున్న ఒక స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ చెప్పి పుతిన్ చెప్తున్నాడు. S-400 ఎక్కడా కూడా వీళ్ళు వాడలేదు. సో ఇవాళ వాడాల్సిన పరిస్థితి ఏంటి? మీకు అమెరికా వాడి స్ట్రాటజీ ఏంటి? మీరు ఎవరైనా ఏ దేశమైనా కానీ మీరు రష్యా దగ్గర ఇంత పవర్ఫుల్ మిజైల్ సిస్టమ్ని కొన్నారు అంటే మీ మీద నేను శాంక్షన్స్ విధిస్తాను. అదే నువ్వు పేట్రియాట్ నా దగ్గర కొన్నావనుకో దానికి సమానమైంది కదా అంటాడు. సమానమైంది కాదండి, ఎలా చూసుకున్నా కూడా సమానమైంది కాదు. మీకు F-35 లాంటి స్టెల్త్ విమానాలను S-400 పరిసర ప్రాంతాల అమెరికా వాళ్ళు వాడడం లేదు. ఎందుకు? మీరు స్టెల్త్ టెక్నాలజీని కూడా ఇది రీడ్ చేయగలదు. అలాంటి ఒక గొప్ప టెక్నాలజీని రష్యా వాళ్ళు కనిపెడితే మీకేంటి S-400 కొనకండి, పేట్రియాట్ మిజైల్స్ కొనండి అని చెప్పి వాడు చెప్తున్నాడు. ఇండియాకు కూడా ఇలాంటి ఒక ప్రపోజల్నే పెట్టాడు. మనం అన్నీ గమనించాం, పేట్రియాట్ మిజైల్స్ను చూసాము, వాళ్ళ థ్యాడ్ని చూసాము. ఇవన్నీ గమనించి S-400 బెస్ట్, చైనాకు పాకిస్తాన్కు ఇదే కరెక్ట్ అయిన జవాబు చెప్పగలదని చెప్పి మనం వీటిని ఇవాళ పంజాబ్ దగ్గర అనండి, లడాఖ్ దగ్గర అంటే మనం మోహరించి సిద్ధముగా ఉంచాం. సో ఇవాళ మీరు చూడండి, యుద్ధాన్ని ఆపాలి అని చెప్పి మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటే వీళ్ళు మళ్ళీ పేట్రియాట్ మిజైల్స్ను యుక్రెయిన్కి ఇచ్చారు. దీనికి విడిగా ఒక టీం ఉండాలి, ట్రైనింగ్ తీసుకోవాలి, ఫైనల్గా మీరు రష్యా వాళ్ళ మీద వాడాలి. సో ఇప్పుడు మీరు అడగొచ్చు, ప్రేమ్ గారు యుద్ధం ఎందుకు జరుగుతుంది, దీన్ని ఆపాలి అని చెప్పి ఇవాళ పుతిన్ ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ఇక పుతిన్ లెక్క సింపుల్ అండి. 1,07,000 కిలోమీటర్లు దూరము ఉండే ప్రాంతాన్ని వీళ్ళు యుక్రెయిన్ నుంచి అనెక్స్ చేసుకున్నారు. ఇది మీరు ఎంత అని చూసారనుకోండి, ఒక బెల్జియం అనండి, నెదర్లాండ్స్ అనండి, స్విట్జర్లాండ్ అనండి, ఆస్ట్రియా అనండి, ఈ దేశాలనంతా మీరు కలిపారనుకోండి, ఒక్కొక్క దేశాన్ని మీరు చూసారంటే వాటికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ భూభాగం వీటిని ఇవాళ రష్యా అనెక్స్ చేసుకుంది. అంటే మీరు 4 ప్రాంతాలు మాట్లాడారంటే 4 దేశాలు వీటిని వాళ్ళు సింపుల్గా వాళ్ళతో కలుపుకున్నారు. కాబట్టే వాళ్ళు ఇవాళ యుద్ధము చాలు అంటున్నారు. ఏంటి? డోనాన్స్ కనండి, లూహాన్స్ కనండి, మీకు జాప్రోజేషియా అనండి, అలాగే కార్సన్, వీటిని ఇవాళ రష్యా తన దేశముగా తన దేశముతో కలుపుకుంది. ఇక మీదట రష్యా వాళ్ళు యుద్ధము చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు అడగొచ్చి తప్పు కదండి అంటే తప్పు కాదండి. ఎందుకంటే ఒకానొకప్పుడు యుక్రెయిన్ కూడా రష్యాలో భూభాగమే కదా. మరి అలాంటి ఒక యుక్రెయిన్ ఇవాళ నేను నాటోతో కలుస్తాను, అమెరికా వాళ్ళతో కలిసిపోతాను, సోవియట్ యూనియన్తో నేను కలవను, మీకు వ్యతిరేకంగా ఉంటాను అంటే ఇది పుతిన్ ఒప్పుకోడు కదా. కాబట్టి ఇందులో ఏ తప్పు లేదనేది నా అభిప్రాయం. నాది కాదండి, భారతీయులందరూ కూడా ఇలాంటి ఒక ఒపీనియన్నే. ఎందుకంటే అక్కడ ఎథనిక్ రష్యన్స్ ఉంటారు, వాళ్ళ విషయంలో యుక్రెయిన్ తప్పుగా ప్రయత్నిస్తుంది. ఏంటి? యుక్రెయిన్ అనబడే దేశమే సోవియట్ యూనియన్లో ఒక భాగమే కదా, వీళ్ళు వెళ్ళి అమెరికాతో ఎలా కలుస్తారు? ఇది ఎలా చూసుకున్నా కూడా తప్పు కదా. కాబట్టి మీకు వ్లాడిమిర్ పుతిన్ ఇలాంటి ఒక పని చేయాల్సి వచ్చింది. అలాంటప్పుడు మీకు జెలెన్స్కీ ఏం మాట్లాడతాడు? మీరు ఏ భాగాలనైతే మీరు కబ్జా చేసుకున్నారో వాటినంతా కూడా మళ్ళీ మాకు తిరిగి ఇచ్చేయండి, మీ సైనికులను వెనక్కి వెళ్ళిపోమనండి, అప్పుడు నేను యుద్ధాన్ని ఆపుతాను అంటాడు. పుతిన్ ఏమంటాడు? అయితే మరి నువ్వు నాటోలో చేరతాను ఎందుకు చెప్పావు, యూరోప్ యూనియన్తో నీకేంటి పని, నువ్వు రష్యాతో కదా కలిసి ఉండాలి, నువ్వు నా మిత్ర దేశంగా ఉంటే ఇలాంటి సమస్య రాదు కదా. బెలారస్ మరి అలాగే కదా ఉన్నారు, బెలారస్ అధ్యక్షుడు కూడా నా మాటే కదా వింటున్నాడు, రష్యా సైన్యం ఇవాళ బెలారస్లో ఉంది కదా, అలా కదా నువ్వు ప్రవర్తించాలని చెప్పి పుతిన్ అడిగితే దీనికి జెలెన్స్కీ దగ్గర జవాబు లేదు. ఎందుకంటే జవాబు చెప్పాల్సిన వాళ్ళు అమెరికా వాళ్ళు, వాళ్ళు అక్కడ కూర్చొని వీటినంతా కూడా, అందుకే పుతిన్ అంటే ఒక ప్రాక్సీ వార్ అంటున్నాడు. జెలెన్స్కీని యుక్రెయిన్ని రెచ్చగొట్టి అమెరికా వాళ్ళు మాతో చేస్తున్న ఒక ప్రాక్సీ వార్. సో దీనికి కూడా మా దగ్గర జవాబు ఉంది, మీరు గమనించాలి, మీరు ఈ పేట్రియాట్ మిజైల్స్ని వాడతామని అంటే మేము ఖచ్చితంగా S-400ని బయటకు తీయాల్సి వస్తుంది. ఇది చాలా చాలా ప్రమాదం. ఎందుకంటే S-400లో మీరు న్యూక్లియర్ వార్ హెడ్ని కూడా మోహరించొచ్చండి. ఇది ఎంత డేంజరో చూడండి. సో అలాంటి ఒక పరిస్థితి అంటే జెలెన్స్కీ అమెరికా వెళ్ళడం వలన మీకు కొత్త రకమైన సమస్యలను యుక్రెయిన్కి తీసుకొచ్చాడు, రష్యాకి తీసుకొచ్చాడు. మరి ఇది ఎలా వెళుతుంది అంటే మీకు త్వరలో యుద్ధం అయిపోవచ్చు, లేదా మీకు యుద్ధం ఇలా కొనసాగొచ్చు. నెక్స్ట్ 6 మంత్స్ మాత్రము చాలా చాలా క్రిటికల్గా ఉంటుందని చెప్పి రష్యా వాళ్ళు చెప్తున్నారు, జెలెన్స్కీ చెప్తున్నాడు. మరి ఇది ఎటు వెళ్తుందో మీరు ఒకసారి ఊహించండి, ఊహించి మీ ఒపీనియన్ తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.